नमस्ते मन कलाकारులతో మీనాక్షి రెడ్డి మాట మంతికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మన కర్నూలు మరో నటుని మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన లఘు చిత్రాల యువ నటుడు ఒక నటనే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు మరి ఆయన్ని మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను ఆయన ఎవరో కాదు సిద్ధు నమస్తే సిద్ధు హాయ్ సార్ నమస్తే సిద్ధు అంటే మన బైట్ ఇంటిగ్రేషన్స్ లో మరి మీతో పరిచయ కార్యక్రమం మొదలయ్యే ముందు ముందుగా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి నా పేరు సిద్ధాచార్ నాకు మమ్మీ డాడీ నేను మా చెల్లి ఇక్కడ హైదరాబాద్ కర్నూలులో ఉంటాం ఓకే రీసెంట్ గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా అక్కడ నేను సింగిల్ ఉంటున్నా ఇంకా మమ్మీ డాడీ బిజినెస్ ఉంటారు డాడీ మా చెల్లి వచ్చేసి బైపీసీ చదువుతుంది శ్రీ చైతన్య కాలేజ్ లో ఓకే సెకండ్ ఇయర్ ఇప్పుడు షార్ట్ అండ్ స్వీట్ ఓకే అంటే మీరు హైదరాబాద్ కి ఎందుకు వెళ్ళారు నేను జాబ్ పర్పస్ వెళ్ళాను సార్ ఓకే ఓకే అంటే చేస్తున్నారా ఇప్పుడు జాబ్ ఓకే అంటే సాఫ్ట్వేర్ జాబ్ ఏనా అవునండి ఓకే ఓకే సరే అదే సిద్ధు ఇప్పుడు మీరు మొదట ఈ కళారంగంలోకి ఎలా ఎంటర్ అయ్యారు అంటే నాకు చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ నుంచే ఇంట్రెస్ట్ ఉండే సార్ పోకిరి సినిమా చూసినాక అదే నేను కూడా అట్లా యాక్టర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండే సో అప్పటి నుంచే మనకి ఎవరు ఛాన్స్ ఇయ్యరు అని చెప్పి కథలు రాసుకోవడం స్టార్ట్ చేసిన స్కూల్లో కూర్చొని కథలు రాయడం అలా చేసి అది ఎప్పుడు నేను ఫస్ట్ ఫోన్ లో స్టార్ట్ చేసిన షూట్ చేయడం అట్లా ట్రై చేసిన నేను మా ఫ్రెండ్స్ తో అది వర్కౌట్ అవ్వకుంటుండే ఎడిటింగ్ తెలియదు డబ్బింగ్ తెలియదు ఏం తెలియదు సరే అట్లనే ట్రై చేసిన అవ్వలేదు తర్వాత కాలేజ్ కి వచ్చినాక ట్రై చేసిన ఒక కెమెరా రెంట్కి తీసుకుపోయి చేసినాం అట్లా వర్కౌట్ అవ్వలేదు అప్పుడు మా ఇంటి ఆపోజిట్ లో శివ అనే ఒక పర్సన్ ఉండేది అతను నాకు ఫేస్బుక్ లో కొన్ని మన ఎస్జీ క్రియేషన్స్ వీడియో చూపించారు అరే కర్నూలులో మనలాంటి ఉన్నారు అని చెప్పేసి నేను సాధిక్ అన్న బర్త్డే రోజు నర్సింహ అన్న దగ్గరికి వెళ్ళాను అట్లా నాకు నర్సింహ మామ సాధిక్ మామ స్టార్ట్ అయింది అట్లా వాళ్ళ పరిచయం స్టార్ట్ అయింది తర్వాత సాధిక్ మామ దగ్గర నేను 2-3 స్క్రిప్ట్స్ తీసుకువెళ్ళి చెప్పాను ఇట్లా ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఫైనలీ లవ్ చేయాలా వద్దాతో స్టార్ట్ అయింది సార్ ఇంకా ఓకే ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ లవ్ చేయాలా వద్దా ఓకే నువ్వు చేసిన ఫస్ట్ ఫిల్మ్ లేదు ఏదైనా డైలాగ్ గుర్తుంటే ఒకటి చెప్పేయండి గుర్తుందా లవ్ చేయాలా వద్దులో ఓకే సరే నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాను దాని తర్వాత ఒకటి మన టాలెంట్ హంట్కి నిన్ను విడిచి నేను ఉండలేను అని ఒకటి చేశాను సార్ అది మంచి నాకు ఒక మంచి అవార్డు వచ్చింది స్పెషల్ అప్రిషియేషన్ అవార్డు వచ్చింది దానికి టాలెంట్ హంట్లో దాని తర్వాత మళ్ళీ మన గిరిబాబు డైరెక్షన్ లో సైకో అని ఒక చేశాను ఓకే తర్వాత జిందగీ మీరు నేను కలిసి ఒకటి చేశాను సకరం సార్ నేను జిందగీ తర్వాత బాస్ అని మళ్ళీ మీరు నేను ఒకటి కలిసి చేశాను బాస్ అని ఒకటి చేశాను కరెక్ట్ మధ్యలో ఒక చిన్నది ఒకటి చేశాను అండ్ తర్వాత లాస్ట్ ది మన పోలీస్ కర్నూలు పోలీస్ వాళ్ళతో ఇది మన బాధ్యత అని లాస్ట్ అది చేశాను సార్ నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్ అది అంటే టోటల్ గా 8 7 అయినాయి సార్ 7 అయిపోయినాయి 7 అయిపోయినాయి ఒక 2 కవర్ సాంగ్స్ చేశాను కవర్ సాంగ్స్ లాక్డౌన్ లో ఒకటి చేశాను సార్ 8 అది చిన్నది సైలెన్స్ ఫిల్మ్ ఒక్క డైలాగ్ ఉండదు ఓకే నార్మల్ ఇంట్లోనే కెమెరా పెట్టి మొత్తం లాక్డౌన్ టైమ్ లో ఒక షూట్ చేశాను డబ్బింగ్ ఏం లేకుండా నో డైలాగ్స్ ఓకే ఓన్లీ యాక్టింగ్ తోనే ఉంటది 8 మినిట్స్ ఏమి ఉంటది ఓకే ఓకే అంటే అయితే మొత్తం ఒక 8 లవ్ చిత్రాలు చేశాం అన్నమాట అంటే ఇంకా పెద్ద సినిమాల వైపు వెళ్ళలేదు లేదు లేదు సార్ అంటే ఇప్పుడు ప్రయత్నం ఏదైనా చేస్తున్నా ప్రయత్నాలు చేస్తాను ఓకే ఓకే ఇప్పుడు అంటే మీరు చేసిన 8 దాంట్లో మీకు బాగా నచ్చినది ఏది నాకు నచ్చినది జిందగీ నిన్ను విడిచి ఉండలేను ఈ రెండు బాగా నచ్చినది తర్వాత మన రీసెంట్ గా ఇది మన బాధ్యత బాస్ ఇంకా మనం చేసిన వాటి అన్ని ఓకే ఓకే సరే అంటే మీరు ఫేవరెట్ జిందగీ 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 ఫేవరెట్ మీరు అంటే మీరు చేసిన దానిలో దేంట్లేదైనా సరే ఒక డైలాగ్ చెప్పండి మా ప్రేక్షకుల కోసం మీరు చేసిన అన్ని దానిలో ఏదో జిందగీలో చెప్తాను సార్ చెప్పండి ఓకే ఇంకోసారి నా జోలికి వస్తే నట్లు ఉడతాయి బిడ్డ ఓకే ఓకే అదో డైలాగ్ కదా ఓకే అంటే మీరు తీసిన చిత్రాలతో మీకు తృప్తి అనిపించిందా అవునవును సార్ సాటిస్ఫాక్షన్ చిత్రాలు మంచిగా ఆడియన్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్ కానివ్వండి అన్నీ మంచిగా సాటిస్ఫాక్షన్ ఉన్నాయి సార్ ఓకే అంటే ఈ ఈ మూమెంట్లోనే మీరు అందరితో పరిచయం అవునా ఇప్పుడు సాధిక్ టీము నరసింహన్న అందరితో ఈ పరిచయాలు పెరిగినాయి అవునవును
ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటూ మళ్ళీ ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా? అవును సార్, అసలు మెయిన్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళిన పర్పసే అది. ఏదో జాబ్ అనేది ఇంట్లో అట్లా చెప్పి మనకు అక్కడ వెళ్ళడానికి ఒక సోర్స్ కావాలని చెప్పి అట్లా వెళ్ళా. ట్రై చేస్తున్నాం సార్ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఆ సిద్ధు సార్, మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? పక్కా ఫిలిం సార్ సార్, ఏదో ఒకటి ఫిలిం ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలి. అది ఆర్టిస్ట్ డైరెక్షన్ అంటే మెయిన్ థింగ్ ఆర్టిస్టే, బట్ సినిమాలో ఉండాలి. అదే నా ఫైనల్ విష్. ఇప్పుడు ఏదైనా రెడీగా ఏదైనా పెట్టుకున్నారా? మళ్ళీ ఉన్నాయి సార్, కాకపోతే కొంచెం టైం పడుతుందేమో. బట్ ప్రాజెక్ట్ అదే అక్కడే హైదరాబాద్ లో చేద్దామని ప్లాన్ చేసుకుని ఉన్నాం. ఆహా, ఓకే. అయితే మీరు ఈ డైరెక్టర్లు ఇంతమంది చేశారు కదా, మీకు నచ్చిన డైరెక్టర్ ఎవరు? నాకు అంటే ధనుంజయ్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది, ఫ్రీగా అనిపిస్తుంది. ఇంకా సాదిక్ మామ అయితే ఎప్పుడు చేయలేదు, ఒక చిన్న సాంగ్లో ఒక చిన్న క్యారెక్టర్ చేసా అంతే, బట్ వెయిట్ చేస్తున్నాను అతనితో చేయడానికి. ఇప్పుడు లఘు చిత్రాలు బాస్ నీవే కదా చేసావా? బాస్ డైరెక్టర్ ఎవరు? నరేంద్ర. ఆహా, నరేంద్ర కదా బాస్. అది ఇంకోటి జిందగీ, జిందగీ ధనుంజయ్. ధనుంజయ్ కదా, లవ్ చేయాల వద్దా జిందగీ ధనుంజయ్. ఓకే ఓకే. బాస్ కి అతను మన నరేందర్. అయితే ఇంకా సాదిక్ దర్శకత్వంలో అయితే చేయలేదు. ఓకే ఓకే ఓకే. భవిష్యత్తులో ఇంకా సరే, మా బయట ఇంటిగ్రేషన్స్కి ఏదైనా మీరు సందేశం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. మన మీనాక్షి రెడ్డి సార్ గారు కర్నూలులో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ మనందరికి తెలిసిందే, అండ్ ఇలాంటి ఒక ప్రోగ్రామ్ పెట్టి మన కర్నూలులో ఉన్న ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఇలా ఇంటర్వ్యూస్ చేయడం ఇవన్నీ అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీ వీడియో ఫ్రైడే ఫ్రైడే రిలీజ్ అవ్వడం, కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడం, మిస్ అవ్వకుండా చాలా బాగుంది. మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, యంగ్ టాలెంట్ని ఆర్టిస్ట్లను బయటికి తీసుకొచ్చేయడానికి చాలా థ్యాంక్ యూ సార్. ఓకే. అలాగే ఆ సిద్ధు కూడా యువ నటుడు, చాలా ఆసక్తి ఉంది సినిమాలంటే. అంటే మేము చూస్తుంటాం కదా ఆయనకి పిచ్చి, సినిమాలు లఘు చిత్రాలు ఏంది సినిమాలంటే ఒక పిచ్చి. ఇలా పిచ్చి అభిమానులు చాలామంది ఉన్నారు. మరి దాంతో ఆ పిచ్చితోనే వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించి ఈ సినిమా రంగం వైపు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాపం ఈయనకి ఈయన మీద అభిమానంతో కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్లకి పెట్టుబడి పెట్టడము, ఈ రకంగా షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. మరి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లోనే తిష్ట వేసి ఒక మంచి ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నాడు. భవిష్యత్తులో సిద్ధు కళ నెరవేరాలని మా బయట ఇంటిగ్రేషన్ తరపున ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి యువ నటులు పైకి రావాలి, మరి సిద్ధు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడాలని మా బయట ఇంటిగ్రేషన్ తరఫున మరి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం సిద్ధుని. థ్యాంక్ యూ. ఓకే ఓకే సిద్ధు. మరి ఇంకేదైనా నీ మనసులో మాట ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఏం లేదు సార్, మన ఫిలిం ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా తక్కువ మంది ఉన్నా కూడా బయటికి రాలేకున్నారు. ఫ్యామిలీ సపోర్టు, ఏదో ఒక సపోర్ట్ వల్ల వాళ్ళందరికీ ఫ్యామిలీ సపోర్టు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎంకరేజ్ చేయకుండా పర్లేదని, డిస్కరేజ్ అయితే చేయకండి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్తో వాళ్ళు ఆటోమేటిక్గా బయటకు వస్తారు. మనం డిస్కరేజ్ చేస్తే వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. సో అదొక్కటి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వదిలేయండి వాళ్ళని. ఓకే, సిద్ధు చెప్పేది బాగానే ఉంది కానీ అందరికీ ఆసక్తే, కానీ సినిమా ఇండస్ట్రీకి అంటూ వెళ్ళి వాళ్ళ చదువులు ఇవన్నీ పాడులు చెప్పుకుంటారని తల్లిదండ్రులు ఆవేదన అంతే. అది కాకుండా మా పిల్లలు ఎక్కడ మోసపోతారు, ఇక్కడ జరుగుతున్నాయి కదా అక్కడక్కడ, అంటే ప్రతి ఫీల్డ్లోనూ మోసాలు జరుగుతున్నాయి. నేను ఈ మా బయట ఇంటిగ్రేషన్ తెలియజెప్పేది ఒక్కటే, ఎందుకంటే మీరు ఎవ్వరు ఏ క్యారెక్టర్ కోసము డబ్బులు మాత్రం ఇవ్వద్దండి, డబ్బులు పెట్టుబడి పెట్టద్దండి. మనం డబ్బులు ఇస్తేనే మోసపోయినట్టు, అంతకుమించి వేరేం లేదు. నీకు ఆసక్తి ఉంది, ఉచితంగా నటించు. లేదా మరీ కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఒక గ్రూపుగా మీరు అందరూ కలిసి సమిష్టిగా ఏదైనా ఒక చిన్న ప్రయత్నం చేసి చేసుకోండి, అంతే తప్ప ప్రత్యేకంగా ఒక సినిమాలో నటించడం కోసం మాత్రం డబ్బులు ఇవ్వద్దండి. మీరు డబ్బులు ఇస్తేనే మోసపోయినట్టు, మీరు ఇస్తేనే కదా మోసపోయేది, ఇవ్వనప్పుడు ఎందుకు మోసపోతారు? ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది. ఆ తర్వాత మరి చాలా కాస్టింగ్ కాల్స్ వస్తుంటాయి, దాంట్లో ఫేక్ కూడా ఉంటాయి, కొన్ని మోసం చేసేటివి ఉంటాయి. జాగ్రత్తగా అడుగులేయాలి. మీరు ఒంటరిగా ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళి, ముఖ్యంగా నటీమణులకు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఎందుకంటే నటీమణులు
మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వెంట పేరెంట్ని వెంట తీసుకొని పోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఒంటరిగా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళకూడదు. ఇది జాగ్రత్త గమనించి మరి అందరూ అడుగులు వేస్తే ముందుకు టాలెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పైకి వస్తారు. టాలెంట్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు మీ టాలెంట్ను చూపించి ముందు ముందు లఘు చిత్రాలే కాదు పెద్ద సినిమాలు కూడా అవకాశం వచ్చి టాలెంట్ నిరూపించుకున్నట్టు అందరూ పైకి వస్తారు. ఇప్పుడు చూస్తున్నాం ఎందరో క్యారెక్టర్ నటులు అయితేనేమి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా చాలా ఇబ్బందులు పడినారు. ఈవెన్ చిరంజీవి నాగన ప్రతి ఒక్కరూ చిరంజీవి గారు ఒక రూమ్లో చాలా ఇబ్బందులు పడి పైకి వచ్చిన వాళ్ళే. మోహన్ బాబు కావచ్చు అందరంతే. ఎందుకంటే నాగార్జున గారు వీళ్ళంటే వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు కొడుకులు నాగేశ్వరరావు గారి కొడుకులు వాళ్ళంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ రకంగా వచ్చిండొచ్చు. ఈ కొత్త నటులల్ల చాలా ఇబ్బందులు పడే వచ్చారు. చిన్న రూముల్లో చాలీ చాలని రెమ్యునరేషన్తో చాలా ఇబ్బందులు పడినారు. ఈరోజు నంబర్ వన్గా తయారయ్యారు. మీరు కూడా ఒక దాని మీద ఆసక్తి ఉంటే కాన్సన్ట్రేట్గా దాని మీద దృష్టి పెట్టండి, మంచి ఫలితాలని సాధిస్తారు. అయితే మోసపోకండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, మన కళాకారులతో మీనాక్షిరెడ్డి మాటామంతి కార్యక్రమానికి మరి పిలిచిన వెంటనే వచ్చినటువంటి ఈనాటి యువ నటుడు సిద్ధుకి ప్రత్యేక ధన్యవాదాలతో ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ధన్యవాదాలు సిద్ధు. ఓకే.